మున్సిపాలిటీగా అభివృద్ధి చెందిన పెద్దపల్లి పట్టణానికి అనుగుణంగా సిబ్బందిని పెంచి ప్రతినిత్యం పారిశుద్ధ కార్యక్రమాలు పెంచాలని మున్సిపల్ కౌన్సిలర్ బూతగడ్డ సంపత్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి మున్సిపల్ 33వ వార్డులో గురువారం చెత్త ప్లాస్టిక్ ఎరువేత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ బూతగడ్డ సంపత్ మాట్లాడారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2022-2023 లో భాగంగా గురువారం పెద్దపల్లి మున్సిపల్ 33వ వార్డులో ప్లాస్టిక్ కవర్ల ఎరువేత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 33వ వార్డ్ కౌన్సిలర్ భూతగడ్డ సంపత్ పాల్గొని మురుగు కాలువలు, ఓపెన్ ప్లాట్లు, రోడ్లకు ఇరువైపులా ఉన్న చెత్త ప్లాస్టిక్ కవర్లను తొలగించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ భూతగడ్డ సంపత్ మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలోని 33వ వార్డులో ఈరోజు చెత్త మరియు ప్లాస్టిక్ కవర్ల ఎరువేత కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. పట్టణ ప్రజలు చెత్తను ప్లాస్టిక్ కవర్లను రోడ్డుపైన మురుగు కాలువల్లో వేయవద్దన్నారు. తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలన్నారు. మొక్కుబడిగా కాకుండా ప్రతినిత్యం చెత్త ప్లాస్టిక్ కవర్ల ఎరువేత కార్యక్రమం నిర్వహించాలన్నారు. మున్సిపాలిటీగా అభివృద్ధి చెందిన పెద్దపల్లి పట్టణానికి అనుగుణంగా పారిశుద్ధ్య సిబ్బందిని పెంచవలసిన బాధ్యత చైర్పర్సన్ కమిషనర్ పాలకవర్గంపై ఉందన్నారు. సిబ్బంది కొరత కారణంగా ప్రతిరోజు మున్సిపల్ చెత్త బండి రాకపోవడం వల్ల పట్టణ ప్రజలు చెత్తను రోడ్లపైన మురుగు కాలువల్లో వేయవలసి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా మున్సిపల్ చైర్పర్సన్ కమిషనర్ మరియు పాలకవర్గం స్పందించి తగినంత సిబ్బందిని నియమించి పారిశుద్ధ్య కార్యక్రమాలు నిత్యం నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. స్వచ్ఛ సంరక్షణ భాగంగా ఇవాళ పెద్దపల్లి పట్టణంలోనే 33వ వార్డులో ప్లాస్టిక్ కవర్ ఎరువేత జరిగింది. ముఖ్యంగా పెద్దపల్లి పట్టణ ప్రజలకు, ముఖ్యంగా మా వార్డు 33 ప్రజలకు దయచేసి ఏమని తెలియజేస్తున్నాను అంటే, ప్లాస్టిక్ కవర్లు మోర్లే కవర్లు కానీ బాటిల్స్ కానీ ఏది కూడా కవర్లు మోర్లు వేయద్దని నా ఒక విన్నపం. ఏదైతే మున్సిపల్ బండి వస్తుందో ఆ బండిలో వేయాలి. అన్ని మోర్లే చెడు పదార్థాలు వేయకుండా బాటిల్ కానీ కవర్లు కానీ ఇళ్ళ కవర్లు మున్సిపల్ సిబ్బందికే ఇవ్వగలనని నాకు విన్నపం. దానికి తగ్గట్టు పెద్దపల్లి పట్టణం ఇస్తున్న ఇచ్చింది కాబట్టి 36 వార్డులు అయినాయి కాబట్టి దానికి తగ్గట్టు లేబర్లను కూడా పెట్టాలే బాధ్యత మా అందరిపై ఉంది. ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్ మీద కానీ ముఖ్యంగా కమిషనర్ మీద కానీ వీళ్ళ పైన ఉందని ఏదో ఇవాళ వ్యర్థం చేయదు కానీ దానికి ఫుల్లు ఫామ్ లేబర్ను పెట్టి ఏర్పియగలరని నాకు విన్న తూతూ మంత్రంగా కాకుండా నిరంతరం ఇప్పుడు ఏదో ఎలక్షన్లు వస్తానని అని తిరగకుండా నిరంతరం తిరగాలే. ఏదైతే ఉన్నారో లేబర్లు ఉన్నారో దానికి సంబంధించిన లేబర్లు కూడా లేరు. ఆ లేబర్ రాక వాళ్ళు రోడ్డు మీద కానీ మోర్లే కానీ వేయడం జరుగుతుంది. అది దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా కళ్ళు తెరిచి లేబర్లను దానికి సంబంధించిన అధిక సంఖ్యలో పెట్టాలని మా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శివప్రసాద్, ఏఈ సతీష్, స్వచ్ఛ సర్వేక్షన్ ఇన్ఛార్జి ఆరేపల్లి సురేందర్, జూనియర్ అసిస్టెంట్ దేవనంది రమాకాంత్, శానిటరీ ఇన్స్పెక్టర్లు పులిపాక రాజు, రామ్మోహన్ రెడ్డి, షేక్ షాహిదా సాబిర్ ఖాన్, విన్నం రవీందర్, మున్సిపల్ సిబ్బంది, మెప్మా ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.